ना पेर पाकम जयराव स्वेरो स्वेरोस फाउंडर मेंबर ने स्वेरो स्टार्ट रोज आरएसपी गारो ना एनो स्टेट कन्वेन्शन सेवंत नेशनल कन्वेन्शन मारमूल प्रांत विलेज नीचे प्रधान सिटी एसी फंक्षन हाला आडिटोरियम प्रोग्राम चेवाड़े अलाकाक ग्राम आडिटोरियम मैं मेसेज तस्काले उद्देश्य तो मैं कन्वीनर अंड एग्जिक्यूटिव चेयरमैन गारु निर्णय चला ग्रेट अयिते कन्वेन्शन की प्रत्येक आर्गनाइजर सभ्युंदरू पेर पेर जेपी एंदुकंटे इप्पटिदाका मनं एदेदो वच्चि एदेदो उपन्यासालु चेसुकुन्नां कानी ई कन्वेन्शन लो అక్షరం ఆరోగ్యం ఆర్థికం మన ప్రధానమైనటువంటి అజెండా ఆర్థికం పైసాకే పరమాత్మ డబ్బుంటేనే విలువ చాలా గొప్ప సెషన్ ఇది నాకైతే ఉదయం నుంచి ఇప్పుడు ఈ మోటివేట్ చెప్పేది ఇందాము చూస్తూ ఉంటే సారు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడైతే సాల్మన్ సారు ఉరుదులు గించేశారు సదస్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఆర్ఎస్పీ గారు మీకు ఏం నేర్పిస్తాడంటే నేను ఆయనతో 12 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నది ఎక్కడంటే చేతులు దాచబాకండి ఇచ్చేది నేర్చుకోండి చేతులు దాచబాకండి ఇచ్చేది నేర్చుకోండి అని మనకు నేర్పిస్తున్నాడు ఆయన నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చేతులు దాచలేదు సెల్ఫ్ రెస్పెక్ట్ జాబ్ చేస్తున్నాను సెల్ఫ్ రెస్పెక్ట్ గా రియల్ ఎస్టేట్ చేస్తాను లాస్ట్ ఇయర్ టాటా హెల్త్ ఇన్సూరెన్స్ లో 1 ఇయర్ లేనే ఒక సిల్వర్ క్లబ్ 18 లక్షల బిజినెస్ చేసి 3 ఇంటర్నేషనల్ ట్రిప్ తిరిగాను 2 ఆ ఇండియాలో రాజస్థాన్ అంటే రేపు కేరళ నెక్స్ట్ మంత్ 11th కూడా కేరళ పోతున్నాను ఇంటర్నేషనల్ థాయిలాండ్ దేశంలో క్రాబి ఒకసారి లేను లాస్ట్ మంత్ 28న బ్యాంకాక్ వెళ్ళాను శ్రీలంక బెంటోట వెళ్ళాను రాజస్థాన్ వెళ్ళాను మళ్ళీ కేరళ నిష్మత లెవెల్తో రెడీ అయిపోయింది ఆల్రెడీ ఈజిప్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను వెళ్తాను ఫిబ్రవరి మార్చ్ షూర్ అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ మోటివేట్ గా చెప్పిన ఒక చిన్న విషయం చెప్పాడు మీ అందరికీ ఏ బిజినెస్ చేయాలన్నా ప్రైమరీ అమౌంట్ కావాలి ప్రైమరీ అమౌంట్ లేనప్పుడు మన దగ్గర బ్రెయిన్ ఉందగా ఈ బ్రెయిన్ కి పని పెడితే ప్రైమరీ అమౌంట్ వస్తుంది అంటే అప్పులు చేయమని కాదు బ్రెయిన్ తో ఎన్నో పనులు చేయొచ్చు ఎన్నో రకాల మార్కెటింగ్స్ తో రూపాయి పెట్టుబడి లేకుండా ఈ మార్కెటింగ్ సెషన్ లో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి వీటి మీద కన్ను వేద్దాం ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా నేను ట్రై చేస్తే నాకు ఆ రిజల్ట్ కనబడుతుంది నాకు 1 ఇయర్ లేనే 7 లక్షలు తీసే నేను 7 లక్షలు ఇన్కమ్ తీసే నేను 1 ఇయర్ లో అంటే 9 మంత్స్ లేనే 18 లక్షలు బిజినెస్ చేస్తే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లో ట్రిపుల్ తో పాటు డబుల్ కూడా తీసాను అట్లాగే ఇన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో పెట్టుబడి అవసరం లేదు టాలెంట్ మీ టాలెంట్ ని ఉపయోగించండి మీకు ఎవ్వరికైనా గానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇన్సూరెన్స్ రంగంలో కానీ ఏమన్నా మెడుకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఎందుకంటే కోట్ల రూపాయల ప్రాపర్టీని చాలా మంది రియల్ ఎస్టేట్ను పరిచయం ఉన్నారు వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీ పెట్టుబడి పెట్టి పరిచున్న దాన్ని మన యొక్క నాలెడ్జ్ స్కిల్స్తో దాన్ని మార్కెటింగ్ చేస్తే మనకు కూడా కోట్లు వస్తాయి ఎన్నో ఇన్సూరెన్స్ 24 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ప్రతి కంపెనీ ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అవసరం రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ లేని వ్యక్తి ఈ సొసైటీలో బతకడం అనవసరము అది హెల్త్ ఆ లైఫ్ ఆ రెండు ఉండాలి లైఫ్ ఉండాలి హెల్త్ ఉండాలి ఇది గ్యారెంటీ
ఒక 10000 రూపాయలు 35 సంవత్సరాల లోపల వ్యక్తి 10000 రూపాయలు పెట్టి ఒక ఇన్సూరెన్స్ చేసుకుంటే 10 లక్షలు అతను ఫ్యామిలీ అతను బాడీని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా సెక్యూర్ చేస్తూ ఆరోగ్యంగా పొందడానికి ఒక కాన్సెప్ట్ ఉంది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి కాన్సెప్ట్ చేస్తూ మనం కూడా ఇన్కమ్ లేకి వెళ్ళాలి ప్రతి సెషన్ ని ప్రతి పాయింట్ చాలా చక్కగా ఉంది ఈ రోజు అసలు ఉదయం నుంచి నేనైతే యాంగ్జైటీ అవుతున్నాను ప్రతి పాయింట్ ఎక్కడ మిస్ అవుతానని కృతజ్ఞత అయితున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ థాంక్యూ సార్ మీరైతే అసలు యాక్చువల్గా నిద్ర వస్తున్నా ఇంకా ఉదయం కొంచెం వేరే పరిస్థితి ఎంత బట్ నిద్రపోయింది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాము ఎందుకంటే మన స్వారోస్ లేటెస్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాల్యుబుల్ స్పీకర్స్ యొక్క విలువైన సమాచారం మనం తీసుకోవాలి కాబట్టి వాళ్ళ సమాచారం తీసుకుందాము నెక్స్ట్ మన సుప్రీం గారు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క విలువలు కూడా మనం తీసుకోవాలి థ్యాంక్ యూ జై భీమ్ జై